మండలం చాకిరాల గ్రామం వద్ద గత ప్రభుత్వంలో నిరుపేద కుటుంబాలకు ఇల్లు లేని కుటుంబాలకు ఎన్టీఆర్ గృహకల్ప కింద G+3 ఇళ్ల నిర్మాణ పనులను 53 కోట్ల టెండర్ పనులను ఎల్ఎన్టీకి అప్పగించారు. పనులు ప్రారంభించిన ఎల్ఎన్టీ కంపెనీ 3 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటి వరకు 50% మాత్రమే ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. కొత్త ప్రభుత్వం ఇలాంటి నిర్మాణాలపై ప్రత్యేక నిఘా పెట్టింది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నిర్మాణాలు 23 నుంచి 25 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందని చెప్పారు. రెట్టింపు టెండర్ అప్పటి టీడీపీ ఎమ్మెల్యే కదిరి బాబురావు, సీఎం చంద్రబాబు నాయుడు వరకు ముడుపులు ముట్టాయని ఆరోపించారు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో ప్రజాధనాన్ని కొల్లగొట్టారని ఆరోపించారు. త్వరలోనే నిపుణుల కమిటీ నివేదికలో జగన్ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. లాక్కొని ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది. అప్పుడు ఆనాడు వీళ్ళందరూ కూడా ఈ గ్రామస్తులు అందరూ అటన్ తిరిగారు. వాళ్ళందరూ పక్కన నెట్టేసి బిల్డింగ్ కట్టారు. సంతోషమే. బిల్డింగ్ డెవలప్మెంట్ మేము అందరం స్వాగతిస్తున్నాం. వాళ్ళకి పచ్చని న్యాయం చూపించి పని చేస్తే చాలా బాగుండేది. ఆ కుటుంబం కూడా అన్యాయం జరగకుండా న్యాయం జరిగేది. అది మొదటగా తప్పు చేశారు. తర్వాత కాలంలో మేము వచ్చినప్పుడు అధికారంలోకి వచ్చాము చూద్దామని చెప్పి మా నాయకులు మేము అందరం కూడా విజిట్ చేస్తే కాంట్రాక్ట్లు ఎంత మట్టి 53 కోట్ల పడుతున్న పదులు అని చెప్పి మాకు చెప్పడం జరుగుతుంది. మేము చెక్ చేస్తే కూడా అంతా కూడా ఇది 20 నుంచి 24 కోట్లు వచ్చింది. మాకు 25 కోట్లు బహుశా రావచ్చేమో ట్యాక్సులు అన్నీ కలుపుకొని. వాళ్ళు చెప్పిన రేట్ల ప్రకారమే 25 కోట్లు ఉన్న ప్రాజెక్ట్ని 53 కోట్లుగా చిత్రీకరించి టెండర్ వేసుకొని జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో టెండర్ వేసుకొని 53 కోట్లుగా బిల్లు చేసుకున్నారంట. వేసుకున్నారు కానీ ఇక్కడ అయిన పని మటుకు 23-25 కోట్లు అది కూడా నీళ్లు క్యూరింగ్ లేకుండా నాజీ రకం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ఎక్సెస్ టెండర్ వేసుకొని అధిక అప్పుడు అధికారులను తెలుగుదేశం పార్టీ నాయకులు కదిరి బాబురావు కానీ కావచ్చు, శ్రీరాంపల్లి చంద్రబాబు నాయుడు దాకా, వాళ్ళ కొడుకు లోకేష్ బాబు దాకా ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేసిన వాళ్ళు. ఇక్కడ మా కనిగిలో చూస్తే మటుకు 50% ఎక్సెస్ రేట్ వేసుకొని నాజీ రకంగా పనులు జరుగుతుంది. ఇక్కడ ఇది మటుకు చాలా అన్యాయం. మేమైతే దీన్ని ఒప్పుకుంటలేదు. దీన్ని సంబంధిత మంత్రి గారితో మాట్లాడి దీని మీద తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం. హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ఎక్సెస్ ఉంది. నిపుణులను తీసుకొచ్చి దీన్ని మళ్ళీ క్యాల్కులేషన్ చేయించి ఇదంతా కూడా ప్రజాధనాన్ని కాపాడేదానికి మేమందరం పనిచేస్తాం. అర్హులు ఉన్నారో ఆ పేర్లన్నీ బయట తీస్తాం. డబల్ ఎంట్రీ బినామీలు ఎవరున్నారో వాళ్ళందరినీ బయట తీసుకొని అర్హులైన వాళ్ళకే ఆ బినామీని తీసి పక్కన పడేసేసి అర్హులు 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏకి పైగా 53 మంది, 9 జీపీఏకి పైగా 87 మంది, 8 జీపీఏకి పైగా 147 మంది. మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది. అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి. చీరాల వైద్య చరిత్రలో మరో మైలురాయి. పేద మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాల నందు టెలరేషన్ కార్డు ఉన్న వారికి ఎన్టీఆర్ వైద్య సేవ. ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా గుంటూరు, విజయవాడ, ఒంగోలు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన చీరాలలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు అన్ని రకాల జబ్బులకు ఉచిత ఓపీ మరియు ఉచిత ఆపరేషన్లు చేయబడును. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు. హాజరైన వారు 46 మందితో 100% ఉత్తీర్ణత సాధించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, స్టేట్ ఫస్ట్ గ్రేడ్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 4, డి పూజిత, జిఎన్వి కిరణ్మయి, పి అమృత, పి వినీల. 9.8 జీపీఏ సాధించిన వారు 6, 9.7 జీపీఏ సాధించిన వారు 3, 9.5 జీపీఏ సాధించిన వారు 2, 9.3 జీపీఏ సాధించిన
సాధించిన వారు ఇద్దరు, 9.2 జీపీఏ సాధించిన వారు నలుగురు, 9 జీపీఏ సాధించిన వారు ముగ్గురు, ప్రతి ఇద్దరిలో ఒకరు. 9 పాయింట్లకు పైగా 24 మందితో విజయ ఢంకా మ్రోగించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఎస్ఎస్సి 2019 ఫలితాల్లో శ్రీ గౌతమి నంబర్ 1. పట్టీ విధానానికి స్వస్తి పలుకుతూ కాన్సెప్చువల్ విధానానికి నాంది పలికిన శ్రీ గౌతమి. ఐఐటి మెడికల్ ఫౌండేషన్ మరియు ఒలింపియా టెస్ట్లకు శిక్షణనిస్తూ నేడు ఎస్ఎస్సి ఫలితాల్లో 10-10 సాధించిన మా శ్రీ గౌతమి విద్యార్థులు 12 మంది. జీపీఏ 9.8 సాధించిన వారు 5, జీపీఏ 9.7 సాధించిన వారు 12 మంది, జీపీఏ 9.5 సాధించిన వారు 15 మంది, జీపీఏ 9.3 సాధించిన వారు 10 మంది, జీపీఏ 9.2 సాధించిన వారు 16 మంది, జీపీఏ 9 సాధించిన వారు 17 మంది, 9కి పైగా జీపీఏ సాధించిన వారు 87 మంది. మీ చిన్నారి బుడిబుడి నడకల బంగారు భవితకు శ్రీ గౌతమి స్మార్ట్ కిడ్స్.